ఓబీసీల అభ్యున్నతే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. నెల్లూరు పట్టణం వేదాయపాలెంలోని ఎంవీఎస్ కళ్యాణ మండపంలో రాష్ట ఓబీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి బీజేపీ గ్రామానికి ఓబీసీ గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో కేంద్రం సుభిక్షంగా ఉందన్నారు. ఓబీసీ అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట అధ్యక్షులు రొంగుల గోపీ శ్రీనివాస్, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు భరత్కుమార్ యాదవ్, రాష్ట ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్, నాయకులు మొగరాల సురేష్, బాలయ్య గౌడ్, బత్తల కృష్ణయ్య, నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కందికట్ల రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ శిక్ష ఫైన్ విధించే పరిస్థితి వచ్చింది. ఇసుకనే నదుల్లో మిషన్ పెట్టి తవ్వేసే పరిస్థితి, పెద్ద పెద్ద నదుల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మిషన్ పెట్టి మాన్యువల్ గా ఇసుక తీయాలి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా. అలాంటి వాటికి వ్యతిరేకంగా గోదావరిలో కావచ్చు, కృష్ణానదిలో కావచ్చు, తుంగభద్రలో కావచ్చు, ఇలాంటి ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుకను విపరీతంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు వినియోగించడం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇసుకను దోపిడీ చేయడం, ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎల్ల వేడల మేము రాబోయేటువంటి రోజుల్లో తనిఖీలు కూడా చేస్తాం. ఈ మిషన్ దగ్గరికి అవసరమైతే పార్టీ వెడుతుందని నేను ఇక్కడ గూడూరులో సిలికా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పరిశీలన చేసి వచ్చాను నేను. అది ఏ విధంగా దోపిడీకి గురవుతుంది, నెలకి ఎవరెవరు ఎంత మామూలు తీసుకుంటున్నారు, రోజు ఈవేళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు, ఇవన్నిటి విషయాల మీద ఈ వనరుల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దృష్టి పెడుతుంది. సిలికాన్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, గనులు కానీ ఈ దోపిడీ అధికారులు అండతోనే చేస్తున్నారు. ఈ యొక్క అధికారులు నిర్లిప్తగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నిలదొక్కుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క గనుల మూలంగా ఉన్నప్పటికీ, వనరుల మూలంగా ఉన్నప్పటికీ, మినరల్ మూలంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చేయడం, దాని మూలంగా రాష్ట్రంలో నిధుల కొరత మూలంగా అప్పులు పాలవడం, ఇది ప్రజలకు అప్పజెప్పడం, దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.